हेलो अंदर की नेनु मी तुलसी वेलकम टू तुलसी यूट्यूब चैनल मन वीडियो పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడే పప్పు చెకోడీలు ఎలా తయారుచేసుకోవాలో చూద్దామండి. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి, కానీ చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు. ఈ శనగ పప్పు చెకోడీలు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక 50 గ్రాముల పచ్చి శనగ పప్పు తీసుకొని వాటర్ లో ఇలా 2 గంటల పాటు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. 2 గంటల తర్వాత రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఈ విధంగా ఒక క్లాత్ లోకి తీసుకొని ఈ శనగపప్పుకి వాటర్ అనేది లేకుండా ఈ విధంగా ఒక క్లాత్ తో ఒత్తుకుంటూ ఉంటే శనగపప్పుకి ఎక్కువ వాటర్ అనేది లేకుండా ఉంటుంది. ఇలా ఒత్తుకున్న శనగపప్పుని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు వేరే ఒక ప్లేట్ తీసుకొని 1 కప్ వరకు బియ్యం పిండి, 1/2 కప్ వరకు మైదా పిండి, ఈ రెండింటిని కూడా మొత్తం కలిసేటట్టుగా ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకుందాము. మీరు మైదా కాకుండా మొత్తం బియ్యం పిండి వేసుకొని చేసుకోవచ్చండి, కాకపోతే ఉత్తి బియ్యం పిండితో చేస్తే కాస్త గట్టితనం వస్తుంది. కాబట్టి ఇందులో ఒక 1/2 కప్ మైదా పిండి వేసుకుంటే చకోడీలు క్రిస్పీగా టేస్టీగా బాగుంటాయండి. ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టుకొని ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని ఇందులో పిండి ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో అంత క్వాంటిటీ వాటర్ అనేది వేసుకోవాలి. కప్పున్నర పిండి తీసుకున్నాం కదండి, కప్పున్నర వాటర్ వేసాము. అలాగే రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ కారం, అలాగే చెకోడీలు కాస్త కలర్ఫుల్గా ఉండడానికి చిటికెడు ఫుడ్ కలర్ వేసానండి, రెడ్ ఫుడ్ కలరు. కలర్ వద్దు అనుకునే వాళ్ళు స్కిప్ చేసేసేయండి. సో ఇవన్నీ వేసిన తర్వాత వాటర్ ఈ విధంగా మరుగుతూ ఉండగా ముందుగా కలిపి పెట్టుకున్న బియ్యం పిండి మైదా పిండి కలిపి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఈ పిండిని ఒక చేత్తో ఈ వాటర్ని కలుపుతూ మరో చేత్తో పిండిని వేస్తూ ఉండాలండి. పిండి గడ్డ కట్టకుండా ఉంటుంది. అలాగే వాటర్ మరుగుతున్నప్పుడే గ్యాస్ ఆఫ్ చేసేసి పిండి అనేది వేసుకోవాలండి. సో ఈ విధంగా కలుపుతూ ఉండాలి. చక్కగా కలుపుతూ ఉంటే ఉండలు అనేవి లేకుండా పిండి సాఫ్ట్గా ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, పిండిని మొత్తంగా ఈ విధంగా కలుపుకోవాలి. పిండి అయితే మంచిగా మగ్గిందండి, ఎందుకంటే వాటర్ బాగా మరిగించుకున్న తర్వాత పిండి వేసాం కదా. సో అందుకని పిండి మంచిగా జిగురుగా వచ్చిందన్నమాట. అలా వాటర్ మరగకుండా పిండి వేసేసామనుకోండి, పిండి జిగురు ఉండదండి. చెకోడి నూనెలో వేసినప్పుడు ఇడిపోతుందన్నమాట. సో అందుకని వాటర్ బాగా మరిగిన తర్వాత ఆ పిండిని వేసుకోండి. ఇప్పుడు ఈ పిండి బాగా చల్లారేంత వరకు మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి. ఇలా మూత పెట్టుకోలేదనుకోండి పిండి డ్రై అయిపోతుందన్నమాట. సో దానికోసం ఇలా మూత పెట్టేస్తే మంచిగా మగ్గుతుందండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే పిండి చక్కగా చల్లారిపోయి ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేయడం వల్ల పిండి తొందరగా సాఫ్ట్గా అవుతుంది, అలాగే చేతికి పిండి అంటకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ పిండిని ఒక ఫ్లోర్ మీద వేసేసుకుందాము. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక 2-3 నిమిషాల పాటు పిండిని ఈ విధంగా మద్దన చేసుకుంటూ కలుపుకోవాలండి. అప్పుడే చెకోడి క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి. పిండి ఈ విధంగా కలుపుకుంటే చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. సో ఇలా కలుపుకున్న పిండిని ఒక పక్కన పెట్టుకొని ఇప్పుడు చెకోడీలకి సరిపడా కొంచెం పిండిని తీసుకొని చెకోడి మీకు ఎంత సైజులో కావాలి అనుకుంటున్నారో సో అలా తగినట్టుగా ఈ పిండిని ఈ విధంగా రోల్ చేసుకోవాలి. చేత్తో ఈ విధంగా రోల్ చేసుకుంటూ ఉండాలండి. ఇలా చేసుకున్న తర్వాత చెకోడి సైజుని బట్టి ఈ పిండిని కట్ చేసుకొని ఎంత సైజు కావాలో అంత సైజు ఉంచుకొని ఈ విధంగా నానబెట్టుకున్న శనగపప్పు ఉంది కదండి, ఆ శనగపప్పులో ఈ పిండిని ఈ విధంగా రోల్ చేసుకుంటే ఈ పిండి మొత్తం కూడా శనగపప్పు పట్టుకుంటుంది. శనగపప్పుని కాస్త లోపలికి ప్రెస్ చేసుకోవాలండి, లేదంటే డీప్ ఫ్రై చేసేటప్పుడు శనగపప్పు ఆయిల్లోకి వదిలేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఈ 2 చివర్లా కూడా ఇలా జాయిన్ చేసుకొని ఈ గ్యాప్ ఉన్న ప్లేస్లో కూడా మొత్తం ఈ విధంగా శనగపప్పుని అంటించుకోవాలండి. ఈ విధంగా చెకోడీల్ని రెడీ చేసుకోవాలండి. ఇదే విధంగా మిగతా పిండినంతా కూడా చెకోడీల్ని ప్రిపేర్ చేసుకుని పెట్టేసుకుందాము. మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే పక్కనే బెల్ ఐకాన్ అనేది ఆన్ అవుతుంది. ఆ బెల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్కి నోటిఫికేషన్ రావడం జరుగుతుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలా కొన్ని చెకోడీల్ని రెడీ చేసుకున్న తర్వాత ఇవి ఫ్రై చేసుకుంటూ ఉంటే మిగతా చెకోడీల్ని ప్రిపేర్ చేసుకోవాలండి. లేదంటే ముందుగా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నారనుకోండి ఏమవుతుందంటే
చెకోడీలు డ్రై అయిపోయి శనగపప్పు డీప్ ఫ్రై చేసేటప్పుడు మొత్తం వదిలేస్తుందండి. సో అందుకని కొన్ని డీప్ ఫ్రై చేసుకుంటూ కొన్ని చెకోడీల్ని రెడీ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మరీ ఎక్కువ హీట్ కాకుండా ఇలా మీడియం గా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క చెకోడీ వేసుకుంటూ గ్యాస్ ని సిమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ ని మరీ ఎక్కువ హై లో పెట్టేశారనుకోండి ఆయిల్ బాగా హీట్ ఎక్కువైపోయి చెగోడీ పైన ఫ్రై అవుతుందే తప్ప లోపల పిండి పిండి కింద ఉండిపోతుందండి. అందుకని గ్యాస్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకవైపు ఫ్రై అయింది అనుకున్నప్పుడు వీటిని మరోవైపుకి టర్న్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. చెగోడీ ఫ్రై అయిందో లేదో తెలియాలంటే ఆయిల్ ఇలా నుగర కింద ఉంది కదండి, అంటే ఇంకా ఫ్రై అవ్వలేదు అని అర్థం అన్నమాట. అదే ఈ నుగరంతా పోయి చెకోడీలు ఆయిల్ లో పైకి తేలుతూ ఫ్రై అవుతూ ఉంటాయండి. అలాంటప్పుడు చెకోడీలు ఫ్రై అయ్యాయి అని అర్థమండి. సో అలాంటప్పుడు ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసేసేయాలి. ముందుగా ఈ విధంగా ఒక టిష్యూ పేపర్లోకి తీసుకుంటే చెకోడీలకున్న ఆయిల్ అంతా కూడా ఆ పేపర్ పీల్చుకుంటుంది. ఆ తర్వాత మరో ప్లేట్లోకి ఇలా సర్వ్ చేసుకుంటే వేడి వేడి పప్పు చెకోడీలు అయితే రెడీ అయిపోయాయండి. వీటి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా ఇష్టంగా తినే పప్పు చెకోడీలు ఈ వీడియోని చూస్తే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. మీరు కూడా ఈ పప్పు చెకోడీల్ని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో తెలియచేయడం అసలు మర్చిపోకండి. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.